హైదరాబాద్ కొండాపూర్లో విజ్ఞాన్ స్కూల్ 46 ఇయర్స్ ఎక్సలెన్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా ముగిశాయి. ఇవాళ జరిగిన వేడుకలకు చీఫ్ గెస్ట్గా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ హాజరయ్యారు. ఎందరో విద్యార్థులను వివిధ రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నది విజ్ఞాన్ విద్యా సంస్థలని విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫౌండర్ చైర్మన్ లావురత్తయ్య అన్నారు. 4.5 దశాబ్దాల గొప్ప విద్యా ఉద్యమాన్ని పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అందిస్తూ అగ్రగామిగా ఎదిగిన ఏకైక సంస్థ విజ్ఞానని ఆయన తెలిపారు. ఎందరో విద్యార్థులకు డాక్టర్, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కళారంగాలలో ఉన్నతంగా తీర్చిదిద్ది వారిని ఉన్నత స్థానంలో ఉండేందుకు విజ్ఞాన్ సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయని గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ లావు రాణి రుద్రమదేవి చెప్పారు. విజ్ఞాన సంస్థలన్నిటికీ బేసిక్ స్లోగన్ గ్లోబల్ స్టాండర్డ్స్ అండ్ ఇండియన్ వాల్యూస్, అంటే మనం ఈ పిల్లల్ని ప్రపంచానికి సరిపడా, పోటీకి సరిపడా తయారు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కూడా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశలోనే విజ్ఞాన స్కూల్స్ గత 46 ఏళ్ళ నుంచి నిర్వహిస్తున్నాం. బేసిక్ గా ఇండియన్ వాల్యూస్ లో సంస్కృతి దీంతో పాటు సంస్కారం, సంస్కృతి దీంతో పాటు విలువల్ని పెంపొందించుకునేది చాలా ముఖ్యంగా పాటిస్తున్నాం. అన్ని స్కూల్స్ లలో కాకుండా అడ్మిషన్ ప్రక్రియలో కానీ, టీచింగ్ లెర్నింగ్లో కానీ, లేకపోతే యాక్టివిటీస్ చేసే పద్ధతిలో కానీ వాల్యూ సిస్టమ్ అనేది ఒకటి ప్రధానంగా పోషిస్తూ ఉన్నాం. వారు మంచి స్థానాల్లో కేవలం ఒక్క ఇంజనీరింగ్ లోనే కాదు, మెడిసిన్ లోనే కాదు, మీరు ఏ ప్రొఫెషన్ చూసుకున్నా, పాలిటిక్స్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, మీడియా, ఇలా ఏ ప్రొఫెషన్ లో అయినా, బిజినెస్, అన్నిట్లోనూ విజ్ఞాన విద్యార్థులు వచ్చారు. దానికి కారణం ఇక్కడ మంచి అకాడమిక్ రిగర్ ఉంటుంది, మ్యాథ్ సైన్స్ మీద ఫోకస్ ఉంటుంది, దాంతో పాటుగా పిల్లలకి సర్వతోముఖ అభివృద్ధి అన్ని విధాలుగా, వాళ్ళ శారీరక దృఢత్వం కానీ, వాళ్ళ మెంటల్ ఎబిలిటీ కానీ, వాళ్ళ సోషల్ స్కిల్స్ కానీ ఈక్వల్గా అంతే ఫోకస్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఈరోజు ఇంతమందిని లీడర్స్గా తీర్చిదిద్దగలిగామనుకుంటున్నాము. అలానే ఈ 46 సంవత్సరాలుగా ఎక్కడ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్లో, ఆల్మోస్ట్ 18 స్కూల్స్, 6 జూనియర్ కాలేజెస్, 7 ఇంజనీరింగ్ కాలేజెస్, 1 డీమ్డ్ యూనివర్సిటీ, ఇట్లా ఒక లెవెల్ కాదు, ఒక సిటీ కాదు, అన్ని చోట్ల కూడా ఒకే రకమైన స్టాండర్డ్ మెయింటైన్ చేయగలిగాము అంటే అది విజ్ఞానం.